హలో వ్యూయర్స్, వెల్కమ్ రెడ్ టు తెలుగు డైనమైట్స్ లో స్టార్. షూటింగ్ జరుపుకున్న తొలి తెలుగు చిత్రం. ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోదినేని హీరోగా నటిస్తున్న చిత్రం రెడ్. కిషోర్ తిరుమల దర్శకత్వంలో శ్రీ సెవెంతి మూవీస్ పతాకంపై శ్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్న రెడ్ చిత్రం కోసం 2 పాటలను ఇటలీలో చిత్రీకరించారు. ఆ 2 పాటల్లో ఒకదాన్ని డోలమైట్స్ లో షూట్ చేయడం విశేషం. ఆ ముచ్చట్లను శ్రవంతి రవికిషోర్ వివరిస్తూ, ఈ నెల 12 నుంచి 18 వరకు ఇటలీలోని బ్యూటిఫుల్ లొకేషన్స్ లో రామ్ మాళవిక శర్మలపై 2 పాటలు చిత్రీకరించాం. సోవి మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఇటలీలోని టుస్కాన్, ఫ్లారెన్స్, డోలమైట్స్ ప్రాంతాల్లో షూటింగ్ చేశాం. డోలమైట్స్ అనేది సముద్ర తీర పర్వత ప్రాంతం. సముద్ర తీరానికి 10,000 అడుగుల ఎత్తులో -5 డిగ్రీల వాతావరణంలో ఒక పాటను చిత్రీకరించాం. డోలమైట్స్ లో షూటింగ్ జరుపుకున్న తొలి తెలుగు చిత్రం ఇదే. ఈ 2 పాటలు చాలా బాగా వచ్చాయి. అలాగే ఇటలీలో ప్రతి ఏటా సూపర్బ్ గా జరిగే వెనీడియా కార్నివాల్ లో కూడా అనుమతి తీసుకుని పాటల్లో కొంత భాగాన్ని చిత్రీకరించాం. దీంతో ఒక పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తయింది. ఈ నెలాఖరున హైదరాబాద్ లో ఆ పాట చిత్రీకరిస్తామని తెలిపారు. చిత్ర సమర్పకులు కృష్ణపోతినేని మాట్లాడుతూ, ఇస్మార్ట్ శంకర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ నుంచి వస్తున్న ఈ చిత్రం క్లాస్ ని మాస్ ని ఆకట్టుకుంటుంది. ఈ సినిమా ఓపెనింగ్ రోజున ప్రకటించినట్టుగానే ఏప్రిల్ 9 గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నామని చెప్పారు. రామ్, నివేద పేతురాజ్, మాళవిక శర్మ, అమృత అయ్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్